హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ఎస్ ఫ్యామిలీ ఛానల్. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈరోజు చాలా సులువైన పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ మీకు నేర్పించబోతున్నానండి. ఇదిగోండి, ఆది బ్లౌజ్ ఇచ్చారు మనకి. దీన్ని బట్టి నేను మీకు కొలతలు చూపిస్తాను. కట్ చేద్దాం, రండి. కొలతలు ఎలా తీసుకోవాలండి, ఈ భుజం కుట్టు దగ్గర నుంచి కింద వరకు కొలతలు తీసుకోవాలి మనం. ఇది చూడండి, 14.5 వచ్చింది. దానికి 3/4 ఇంచ్ ఖర్చు పెంచుకొని 15 పెట్టుకోవాలి పొడవు. 15 పొడవు. జాకెట్ ఇలా బ్యాక్ సైడ్ తెగ వేసుకోవాలండి. ఖర్చు దగ్గర నుంచి ఈ ఖర్చు చంక ఖర్చు దగ్గర నుంచి చివరి ఖర్చు వరకు కొలుసుకుందాం మనం. లూజు 23 వచ్చిందండి. లూజు 23, చంక ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు, ఈ చంక కింద కుట్టు వరకు కొలుసుకోండి. ఇలా చూసుకోవాలి, 6 వచ్చింది. చంక రౌండ్ 6. ప్రక్క మెడ 6 వచ్చిందండి. 1 మైనస్ చేసి 5 పెట్టుకోవాలి. భుజం 2.5 వచ్చిందండి. 3 పెట్టుకోవాలి. అటుపోవు ఇటుపోవు ఖచ్చితంగా పోదు కాబట్టి 3 భుజం పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ 2 జుట్టాలు ఇలా ఇటు వైపు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు 15 అనుకున్నాం కదండి, 15 ఇలాగ ఇటు సైడ్ నుంచి ఇలా 15 అంచులు పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. లూజు 23 అనుకున్నాం కదండి, 23లో సగం 11.5కి మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా చూసుకొని 11.5 మార్క్ చేసుకుందాం. ఇలా బాక్స్ కొట్టేసుకుందాం. పొడవు లూజు ఇలా బాక్స్ కొట్టుకున్నాం కదండి, ఈ చివర చంక మార్క్ చేసుకుందాం. 6 వచ్చింది కదండి, 6 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. భుజం 6 వచ్చింది, ప్రక్క మెడ 6 వచ్చింది కదండి. మనం 1 మైనస్ చేసి 5 పెట్టుకున్నాం కదా, 5లో సగం 2.5కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది ప్రక్క మెడ అంటారు. భుజం 3 పెట్టుకోవాలని చెప్పాను కదండి, 2.5 వచ్చింది. అటు ఖర్చులకి ఇటు ఖర్చులకి పోగా ఇక్కడ 2.5 మిగులుతుంది. ఇది చంక, ఇక్కడ కూడా 6 పెట్టుకొని ఒక బాక్స్ కొట్టుకుందామండి. దీంట్లో చంక రౌండ్ వస్తుంది మనకి 1 ఇంచ్. 1 ఇంచ్కి ఇలా చంక దగ్గర మార్క్ చేసుకొని ఇలా చంక రౌండ్ తీసుకోవాలండి. నెక్ చూసుకుందాం మనం. నెక్ విడత్ ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలండి. నాలుగు ఉందండి, 4.5కి ఇక్కడ కింద మార్క్ చేసుకుందాం. ఖర్చుల్లో పోతుంది కాబట్టి అప్పుడు మనకి కరెక్ట్ నెక్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదండి, ఇక్కడ కూడా 2.5 పెట్టుకోవాలి. దీన్ని ఇలా బాక్స్ కొట్టుకుందాం. దీంట్లోంచి 1 ఇంచ్ ఇలా తీసుకొని ఇలా రౌండ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఇలా రెడీ చేసుకున్నాం కదండి, ఈ లైన్ ప్రకారం మనం కటింగ్ చేసుకుందాం. చూసారా, మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది.
బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. హ్యాండ్స్ ఈ చివరిని తీసుకోవాలి మనం. ఇలా రెండు ఫోల్డ్ చేసాం కదండి మనం, ఇప్పుడు నాలుగు ఫోల్డ్స్ చేయాలి. ఇది క్లాత్ని ఇలా మడవాలండి. ఇలా మడిచి క్లాత్ సరిపోలే చూసారండి, మనం అతుక్కోవాలి కాబట్టి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుందాం. ఒక సైడ్ అతుకొస్తుంది అప్పుడు చూసారా, ఇటు సైడ్ అతుక్కుందాం అన్నమాట. ఇలా వేసుకుందాం అండి. ఇది ప్లెయిన్ జాకెట్ కదండి, మడత పెట్టడానికి క్లాత్ ఉంచాలి. ఇలా లెవెల్గా పెట్టుకుందామండి. చూసారు కదా ఈ కుట్టు కనబడుతుంది కదండి, చంక కుట్టు, దానిపైన మనం మార్క్ చేసుకోవాలి. కుట్టినప్పుడు ఇక్కడ దిగుతుంది అన్నమాట. ఈ భుజం కుట్టు ఉంది కదండి, దీనిపైన మళ్ళీ మార్క్ చేసుకోవాలి మనం. ఇదంతా మడతలోకి పోతుందండి. ఇది మనకి ఖర్చులు అన్నమాట. ఇలా వస్తుంది, ఇది ఉంది కదండి, దీన్ని ఇలా కలుపుకుందాం. అంతే, హ్యాండ్ రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ని. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలండి, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. మనం కుట్టినప్పుడు కరెక్ట్గా మనకు అంచనా తెలుస్తుంది అన్నమాట. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం ఇంత పీస్ని జాయింట్ చేసుకోవాలండి. కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు నేను. బ్యాక్ హ్యాండ్స్ అయిపోయాయి కదండి, ఫ్రంట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా మనం ఈ పీస్ని, బ్యాక్ పీస్ని ఈ క్లాత్ మీద మనం ఇలా వేసుకోవాలండి. చూసారు కదా ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఈ బెల్ట్ షేప్ బెల్ట్ సైజుని బట్టి మనం ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారా, దీని ప్రకారం మనం డ్రాయింగ్ చేసేసుకుందాం. చూసారా ఇలా డ్రాయింగ్ చేసేసుకుందాం. 1 ఇంచ్ ఇక్కడ టేప్తో ఇలా మార్క్ చేసుకొని దానుకొని ఇక్కడ ఒక షేప్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ తీయాలి కదండి, ఈ బుక్స్లు పట్టిని తీసుకొని ఇలాగ మార్క్ చేసుకుంటే మనకు నెక్ వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన విధంగా కటింగ్ చేసుకోండి. చూసారా
ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. మన నెక్స్ట్ కావాల్సింది షేప్లు. తీస్తాను చూడండి, షేప్ బట్టి కటింగ్ విధానం చూపిస్తున్నాను చూడండి. కొలతలు ఫస్ట్ కొలుచుకోవాలి. ఇది ఎంత పొడవు ఉందో చూసుకోవాలి మనం. 9.5 ఉందండి. ఇక్కడ ఖర్చులోకి పోతుంది కాబట్టి 10 పెట్టుకుందాం మనం. పొడవు 10, నేను ఖర్చులతో సహా కొలిచేస్తుంది కాబట్టి దీనికి ఏం పెంచుకోవాల్సిన లేదండి. పావు తక్కువ 3 ఉంది. ఈ చివర కూడా కొలుసుకోవాలండి. 2 పావు ఉంది. ఖర్చులతో కొలుస్తాను కాబట్టి ఇంకేం పెంచుకోవద్దండి. 2 పావు తక్కువ 3, పొడవు 10. ఇలా ఫోల్డింగ్ చేసుకుందామండి. పదించులు చివర ఇక్కడ పావుతకు 3, ఇలా పెట్టేసుకొని షేప్ గీసేసుకుందామండి మనం. అంతే, ఇలా కటింగ్ డ్రాయింగ్ చేసుకున్నాం కదండి, కట్ చేసుకుందాం. డ్రాయింగ్ చేసుకున్న విధంగా షేప్ పట్టిన కట్ చేసుకుందామండి. చూసారా, షేప్ పట్టి రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నడుము బెల్ట్ కావాలండి మనకి. నడుము వేసుకోవడం, బ్యాక్ నడుము బెల్ట్ వేసుకుంటాం కదండి, దానికి పీసులు 2 తీసుకుందాం. ఈ 2 జాయింట్ చేసి బ్యాక్ నడుము బెల్ట్ కింద వేయాలండి. ఉప్సులు పట్టి, కాజాలు పట్టి, ఇంకా మనకు కావాల్సింది క్రాస్ ముక్కలు కదండి. మెడకు వేయడానికి క్రాస్ ముక్కలు తీద్దాం. చూడండి, ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టాం కదండి, ఇలా క్రాస్ తీసుకోవాలి మనం పీసులు. ఇప్పుడు ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది బ్లౌజ్. చూసారు కదా, ఇది కాజల్ పట్టి, ఉక్సులు పట్టి, మెడకి నడుము వేసుకోవడానికి బ్యాక్ నడుముకి షేపులు, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్స్ కత్తుకొస్తుంది కదండి, ఆ పీస్ కూడా మనం స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. అది మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇంత పీస్ అయితే సరిపోతుంది మనకి. ఇలా కుట్టుతాం కదండి, ఖర్చుల్లో పోతుంది కదా, ఇలా తీసుకొని షేప్ తీసుకోవాలి ఈ అతుక్కు అనమాట. హ్యాండ్స్ రెడీ అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్. స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.